హలో అండి ఈ రోజు ఈ వీడియోలో చాలా సింపుల్ గా చాలా డిఫరెంట్ గా చాలా ఈజీగా చాలా టేస్టీగా మనం గార్లిక్ రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఇది చాలా చాలా బాగుంటుంది। ఒకసారి గనుక తిన్నారంటే దాని రుచి వదలరు, అంత టేస్టీగా ఉంటుంది। అంతే కాకుండా ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది। సో ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। దీని కోసం ప్యాన్ ని బాగా హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం కప్పు వరకు బాగా సన్నగా కట్ చేసిన చిన్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। అంటే మనం చిన్న ఉల్లిపాయల్ని ముందుగా తొక్క తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని ఆయిల్లోకి యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట। అంటే ఈ చిన్న ఉల్లిపాయలకు ఉండే పచ్చివాసన పోయి ఇవి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఈ విధంగా వీటిని బాగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు మినపగుండ్లను కూడా యాడ్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। అలాగే కొంచెం కరివేపాకుని 2 ఎండుమిరపకాయలను కూడా కట్ చేసి యాడ్ చేసుకొని వీటన్నిటిని మనం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా బాగా ఫ్రై చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని సగం వరకు ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వీటన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వండుకున్న అన్నంని ఉడికించిన రైస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత వరకు 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఆ తర్వాత మిగిలిన ఫ్రై చేసిన చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి। మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ ఉప్పు ఈ మిరియాల పొడి ఈ అన్నిటికీ రైస్కి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి। ఈ రైస్ అనేది చాలా చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది। తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది। సో ఇది ఈ వీడియో।